అందరికీ నమస్కారం. రేపే శివరాత్రి, ఎంతో అరుదైన రోజు. ఎందుకంటే ఇది శ్రవణ నక్షత్రం, శుక్రవారంతో కలిసి వచ్చింది. సేమ్ ఇలాంటి శివరాత్రి 349 సంవత్సరాల క్రితం వచ్చిందని, మళ్ళీ ఇప్పుడు వచ్చిందని శాస్త్ర పండితులు చెప్తున్నారు. హిందువులు జరుపుకునే పండుగలో మహాశివరాత్రి ఎంతో ప్రత్యేకమైనది. ఈ పండుగ ఎంతో పవిత్రమైనది. మాఘమాసంలో బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి వస్తుంది. ఈరోజు శివుడికి ఎంతో ప్రత్యేకమైనది. ఈరోజునే ఆ పరమేశ్వరుడు లింగరూపంలో దర్శనమిచ్చాడని పురాణాలు పేర్కొంటున్నాయి. శివుడు లింగోద్భవ మూర్తిగా అవతరించటం వెనుక ఒక పురాణ కథ ఉంది. ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య మాట పెరిగి తమలో ఎవరు గొప్పో అని తెలుసుకోవాలని అనుకున్నారు. వీరి వాదన తారస్థాయికి చేరింది. ఇద్దరిలో ఎవరు గొప్ప తగ్గలేదు. ఇదంతా చూస్తున్న శివుడికి వారికి తగిన శక్తిని చూపించాలని మాఘ మాస చతుర్దశి నాడు ఇద్దరికీ మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు. బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న ఆ శివుని యొక్క ఆది అంతం తెలుసుకోవాలని విష్ణు వరాహ రూపం ధరించి అర్గుభాగాన్న వెతుక్కుంటూ వెళ్ళాడు. మరోవైపు బ్రహ్మ అంశరూపాన్ని ధరించి ఆకాశమంతా తిరుగుతున్నాడు. కానీ వీరిద్దరూ ఎంత ప్రయత్నం చేసినా ఆ లింగం యొక్క ఆది తుది తెలియక చివరికి కలాభం లేదని, ఇద్దరు కలిసి శివుని వద్దకు వచ్చి మేము నీ శక్తిని తెలుసుకోలేకపోతున్నాము అని అడగగానే శివుడు వాళ్ళలో ఎవరు గొప్ప అనే వాదనను తగ్గించడానికి, నేను ఈ లింగాకారంగా అవతరించాల్సి వచ్చింది అని వారికి నిజ రూపంతో వివరించి చెప్తాడు. దానితో బ్రహ్మ విష్ణువులు శివుడు ఆధిక్యత గ్రహించి పూజించి కీర్తిస్తారు. ఆ రోజు మహాశివరాత్రి అయినదని పురాణ కథనం. ఈ మహాశివరాత్రి అనేది పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈ మహాశివరాత్రి రోజు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. కాదని శివరాత్రి రోజు ఈ పనులు చేస్తే శివుడి ఆగ్రహానికి గురి అవుతారు. ఎడతెరల వరకు వరదలని ఘోర పాపం తగులుతుంది. విపరీతంగా కష్టాలు బాధలు వస్తాయి. ఇక ఆ తర్వాత మిమ్మల్ని కాపాడడం ఎవరి తరం కాదు. ఇక మీరు జీవితాంతం ఏదో ఒక కష్టాన్ని అనుభవిస్తూనే ఉంటారు అని శాస్త్ర పండితులు చెప్తున్నారు. మరి శివరాత్రి రోజు అసలు చేయకూడని ఆ తప్పు పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు శివుడి మీద భక్తి ఉన్నవారందరూ కూడా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీళ్లు పోసిన చాలు, సంతోషంతో పొంగిపోతాడు. శివరాత్రి నాడు అందరూ వర్ణ లింగ జాతి కులభేదం లేకుండా శివుని అర్చించటం వలన, నీటితో లేదా పాలతో అభిషేకించటం వలన సదాశివుణ్ణి అనుగ్రహంతో జీవితాంతం పట్టిన పీడన తొలగిపోతుంది. మహాశివరాత్రిని అభిషేకాలతో సంతృప్తి పరిచినడం వల్ల అనేక దోషాలు నశించి ఆయుధారోగ్యాలు ధనధాన్యాలు సంతృప్తిస్తాయి. ఆ కుటుంబాలు తరతరాలకి పాటు సకల శుభాలతో అలలాడుతూ ఉంటాయి. అంతేకాకుండా మోక్షానికి అవసరమైన అర్హతను ప్రసాదిస్తాయని కూడా పురాణాలు చెప్తున్నాయి. అసలు శివుడికి అభిషేకం అంటే ఎందుకంత ఇష్టం అనే విషయం చాలామందికి తెలియదు. క్షీరసాగర మదన సమయంలో దేవతలు ఒకవైపు నుంచి, రాక్షసులు మరోవైపు నుంచి సముద్రాన్ని చిలుకుతూ ఉండగా ముందుగా ఆలాహలం పుట్టింది. ఆ ఆలాహలం సర్వాన్ని నాశనం చేస్తూ ఉంటే దేవతలకు రాక్షసులకు ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే దేవతలందరూ కూడా త్రిమూర్తుల్లో ఒకరైన పరమశివుని వద్దకు వెళ్ళారు. క్షీరసాగర మదనంలో ముందుగా పుట్టిన దాన్ని అగ్రతాంబూలంగా స్వీకరించాలని దేవదానవులు ఆ శివుణ్ణి కోరుతారు. ముందుగా పుట్టింది ఆలాహలమని అనుగ్రహించిన శివుడు పక్కనున్న పార్వతీదేవత సేవించమంటావా అని అడుగుతాడు. సకల సృష్టిని కాపాడేందుకు మీరేం చేసినా నాకు సమ్మతమే అని ఆ గౌరీదేవి చెప్పడంతో శివుడు ఆలాహలం సేవించేందుకు ఒప్పుకుంటాడు. వెంటనే క్షీరసాగర మదనం వద్దకు వెళ్ళి ఆలాహలాన్ని తాకి కంఠంలోనే ఉంచుకుంటాడు. అందువల్లే శివుడు గర్లకంఠుడయ్యాడు. కానీ గరళం శివుడిలో విపరీతమైన వేడిని తాపాన్ని పుట్టించటం ప్రారంభించింది. దానిని తట్టుకోవడం శివుడి వల్ల కాలేదు. అందుకే క్షీరసాగర మదనంలో పుట్టిన చంద్రుని తీసుకొని తలపై పెట్టుకున్నాడు. ఆయన వేడి తగ్గకపోవడంతో గంగాదేవిని కూడా నెత్తిపై ఉంచుకున్నాడు.
అయినా శివుడు తాపం తగ్గదు. ఆ తాపం తగ్గడానికి నిత్యం శివలింగాన్ని ప్రజలు అభిషేకిస్తూ తాపాన్ని తగ్గిస్తారు. ఇలా చేయటం వల్ల శివుడి ఇబ్బందిని తగ్గించవచ్చని భక్తుల నమ్మకం. ఇలా ఎవరైతే శివలింగంపై నీటిని లేదా ఇతర ద్రవ్యాలను పోస్తారో వారు శివుడికి ఆయన్ని కలిగించిన వారవుతారు. అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా కాపాడుతూ భోగభాగ్యాలు కలిగిస్తాడు. అందుకే ఆ మహాశివుడికి ప్రతినిత్యము అభిషేకం చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేయండి. జన్మానుకో శివరాత్రి అనే మానుడి మనలో ఉంది. ఒక మనిషి 100 సంవత్సరాలు జీవిస్తే ఆ 100 సంవత్సరాల మానవ జన్మ సార్థకం కావాలంటే ఒక శివరాత్రి పరమేశ్వర ఆరాధన సత్క్రమంగా చేసి అర్చించి జాగరణ చేసి ఆ మహాశివుణ్ణి ధ్యానిస్తే జన్మ ధన్యమవుతుందని అర్థం. జన్మలో కేవలం ఒకే ఒక్కసారి మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేసి మహాశివుడికి దగ్గరగా ఉంటేనే ఎంత పుణ్యం కలుగుతూ ఉందంటే, ఎక్కువసార్లు మహాశివరాత్రి వ్రతాన్ని పాటిస్తే ఎంతటి పుణ్యం కలుగుతుందో మీరే అర్థం చేసుకోండి. ముక్తిని ప్రసాదించే శివరాత్రి, మహాశివరాత్రి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. శివ ఆరాధనలో ఇంతకంటే గొప్ప రోజు లేదు. ఇంతటి గొప్ప శివరాత్రి వస్తుంది కాబట్టి ఆ రోజున సద్వినియోగం చేసుకోవాలి. మహాశివరాత్రి రోజు జగత్తంతా కూడా ఉపవాసం ఉండాలి. తప్పకుండా ఉపవాసం ఉండాల్సిందే. ఏమీ తినకుండా ఉండలేని వారు కొన్ని పాలు పండ్లు తీసుకొని ఉపవాసం ఉండాలి. కానీ భోజనం చేయకూడదు, టిఫిన్లు చేయకూడదు, ద్రవ పదార్థాలు మరియు వండనవి తినాలి. శివరాత్రి రోజు కొన్ని పనులను తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి అత్యంత ప్రాధాన్యత కల పర్వదినం. ఉపవాసం, శివార్చన, జాగరణ శివరాత్రి నాడు ఆచరించవలసిన ప్రధాన విధులు. శివుడు సమస్త జగత్తుల్లో దహించి వేసేందుకు సిద్ధమైన ఆలాహలాన్ని తన గొంతులో దాచుకున్నాడు నీలకంఠుడు. మహాధర్మచారినికి తన శరీరంలో అర్ధభాగం ఇచ్చిన అర్ధనారీశ్వరుడు, తనని యముని బారి నుంచి రక్షించమని కోరిన భర్త మార్కండేయుని చిరంజీవిగా జీవించమని వరాన్ని ప్రసాదించిన భక్తజన బాంధవుడు. పరమేశ్వరుడి అనుగ్రహం లభించాలి అంటే మహాశివరాత్రి రోజున పూజ చేసుకోవటం ఉత్తమమైన మార్గం. శివ అను పదానికి మంగళకరం, శుభప్రదం అని అర్థం. కైలాసనాథుడైన శంకరుడు లింగంగా ఆవిర్భవించిన రోజే మహాశివరాత్రిగా పరిగణించబడుతుంది. యావత్ ప్రపంచాన్ని నడిపించే ఈశ్వరుడే మాఘమాస బహుళ చతుర్దశి రోజు అనంత భక్త కోటి కోసం శివలింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెప్తున్నాయి. శివరాత్రి యొక్క మహత్యాన్ని చాటి చెప్పే కథ ఒకటి బాగా ప్రాచుర్యంలో ఉంది. వారణాసిలో ఉండే సుస్వరుడు అనే బోయవాడు ఒకరోజు అడవిలో తిరుగుతూ దారి తప్పిపోతాడు. చీకటి పడే సమయానికి ఒక బిల్వ వృక్షాన్ని ఆశ్రయంగా చేసుకొని దాని మీద ఎక్కి కూర్చొని ఆకలితో ఆ రోజంతా కూడా నిద్ర లేకుండా జాగరణం చేస్తూ తన రాక కోసం ఎదురు చూసే భార్య బిడ్డలో తలుచుకొని కన్నీటి పర్యంతం అవుతూ ఉంటాడు. ఆ రాత్రి ఏం చేయాలో ఎటు వెళ్లాలో తోచక ఆలోచిస్తూ కొమ్మలకు ఉన్న ఆకుల్ని ఒక్కొక్కడిగా తుంచి కిందకు పడవేస్తాడు. ఆకులు నేరుగా వెళ్ళి చెట్టు కింద కొలువై ఉన్న శివలింగం మీద పడతాయి. తెల్లవారగానే అబోయేవాడు ఇంటికి చేరుకుంటాడు. కాలాంతంలో అతన్ని మరణించి శివ సాహిత్యం చేరుకున్నాడు. బోయవాడు అడవిలో దారి తప్పిన రోజు మహాశివరాత్రి అవటం. ఆ రాత్రి అంతా కూడా భోజనం చేయకుండా జాగారం చేయటమే కాకుండా తన కన్నీటితో శివలింగానికి అభిషేకం చేసి బిల్వ పత్రాలతో అర్చించటం వలన బోయవాడు శివ సాహిత్యం చేకున్నాడు. బోయవాడు శివరాత్రి మహత్యం గురించి తెలియకపోయినా యాదృచ్ఛికంగా జరిగిన పూజా ఫలాన్ని అతను మరణాంతరం కూడా పొందగలిగాడు. మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ ఉండటం హిందువుల సాంప్రదాయం. ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు. మద్యపానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోలేం కష్టమని ఆలస్యంగా లేస్తారు చాలామంది. అలా చేయకూడదు. ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి
తలపై నుంచి స్నానం చేసి శివ దర్శనం చేసుకుని శివనామ స్మరణతో ఉపవాసం ఉండాలి. రాత్రి వేళల్లో శివలింగాన్ని పూజలు చేస్తూ గాగరణ చేయాలి. పూజా విధానం మంత్రాలు తెలియకపోయినప్పటికీ పూజ, ఉపవాసం, జాగరణం, బిల్వార్చన, అభిషేకం లాంటివిలో పాల్గొంటే చాలా శివానుగ్రహం లభిస్తుందని వేద పండితులు చెప్తున్నారు. ఇలా చేస్తే అనుకున్న కార్యాలు జరుగుతాయి. శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ చేయటం వల్ల సకల సంపదలు చేకూరుతాయని వారు సూచిస్తున్నారు. శివరాత్రి మొత్తం శివనామ ఓం నమ శివాయ అని పంచాక్షరి మహామంత్రాన్ని జపించడం, స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్ని దర్శించి ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతమును ముగించుకోవాలి. అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్యమైన విషయం, శివరాత్రి నాడు ఉపవాసం జాగరణ చేసిన వారు తర్వాత రోజు రాత్రి వరకు కూడా నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుందని పెద్దలు చెప్తున్నారు. ఒకసారి శివరాత్రి గురించి పరమశివుని పార్వతీదేవి అడిగిన సందర్భంలో శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని ఏమీ చేయకుండా ఆ రోజు ఉపవాసం ఉన్నా సరే తాను ఎంతో సంతోషిస్తానని తెలిపాడు. పరమేశ్వరుడు చెప్పిన ప్రకారం పగలంతా నియమనిష్ఠులతో ఉపవాసం ఉండి రాత్రి 4 జాముల్లోనే శివలింగానికి అభిషేకం చేయాలి. పంచామృతాలతో తొలుత పాలు, తర్వాత పెరుగు, నెయ్యి, తేనెతో అభిషేకం చేస్తే శివుడికి ప్రీతి కలుగుతుంది. మర్నాడు వేద బ్రాహ్మణులకు భోజనం వడ్డిస్తే భుజించే శివరాత్రి వ్రతం పూర్తి చేసుకోవాలి. దీనిని మించిన వ్రతం మరొకటి లేదని స్వయంగా పరమశివుడు తెలిపాడు. శివరాత్రి చేయవలసిన 2 ప్రధాన విధులు ఏమిటంటే, 1 ఉపవాసం, 1 జాగరణ. జాగరణ అంటే మేలుకొని ఉండటం, కళ్ళు తెరిచి ఉండటం. మేలుకోవటం కాదు అంటే ఆ రోజు రాత్రి నిద్రపోకుండా సినిమాలు చూడటం. చూస్తే అది నిజమైన జాగరణ అవ్వదు. అంతకన్నా మీరు జాగరణ చేయకపోవడమే మంచిది. ఇలా రాత్రి సినిమాలు చూసి జాగరణ అయిపోయింది, పుణ్యం వస్తుంది అనుకుంటే అదంతా కూడా మీ భ్రమే. జాగరణ అంటే శివాలయ సన్నిధిలో ఉండాలి, ఏదైనా మంత్రజపం చేస్తూ ఉండాలి, భజనలు చేస్తూ ఉండాలి, లేదా ఏదైనా కొత్త దైవ సంబంధిత ప్రవచనాలు వినాలి. ఏదైనా సరే ఆ పరమశివుడికి సమీపంలో ధ్యానంతో, శివమంత్రంతో, శివ దర్శనంతో ఈ రాత్రంతా కూడా గడపాలి. ఆ మహాశివుని కథలు వినటం చేయాలి. ఇలా రాత్రంతా ఇక్కడ వెళ్ళిపోయే హృదయం లేచి మళ్ళీ శివుడికి అభిషేకం చేసుకుని అప్పుడు ఎవరికైనా సరే భోజనం పెట్టుకోవాలి. లేదా ఒక సద్బ్రాహ్మణునైనా ఇంటికి పిలుచుకొని అతనికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాన్ని ఇచ్చి అప్పుడు శివుడికి నివేదన చేసిన ప్రసాదాన్ని స్వీకరిస్తే అది మహాశివరాత్రి అవుతుంది. మహాశివరాత్రి రోజు శివ కళ్యాణ మహోత్సవాన్ని చూసిన భక్తుల సమస్యల పాపాలు అరించుకుపోతాయి. కాబట్టి మహాశివరాత్రి రోజు ఈ విధానంగా ఉపవాసం, జాగరణ చేయండి. ఈ విషయాలు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలియక పొరపాట్లు చేస్తే ఉపవాసం, జాగరణ చేసిన ఫలితం పోతుంది. ఈ మహాశివరాత్రి రోజు గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వయసు పైబడిన వారు ఉపవాసం ఉండకపోయినా తప్పేమీ లేదు. కానీ ఈరోజు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు, మద్యం జోలికి పోకూడదు. అలాగే మహాశివరాత్రి పూజలు చేసేవారు ఉదయం సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచాలి. సంధ్యా సమయంలో అస్సలు నిద్రించకూడదు. భార్య భర్తలు సంగమించకూడదు. అంతేకాదు మహాశివరాత్రి రోజు ఎవరితో గొడవలు పడకూడదు. ఇంట్లో భార్య భర్తలు కూడా వాదనలు ఆడుకోకూడదు. పెద్దల్ని తిట్టకూడదు. అలాగే మహాశివరాత్రి రోజు ఏ ఇతర జీవులను హింసించకూడదు. ముఖ్యంగా గోవులను కొట్టకూడదు. మహాశివరాత్రి నాడు ప్రశాంతంగా ఉండాలి, శివనామస్మరణ చేసుకుంటూ ఉండాలి. అదే విధానంగా మహాశివరాత్రి రోజు స్నానం చేసిన తర్వాత మీ జుట్టును, లేదా ఆడవారైతే జడను అలాగే వేసుకోవాలి, తువ్వెన మీ జుట్టులో పెట్టుకోకూడదు. అదే విధానంగా మహాశివరాత్రి రోజు స్నానం చేసేవాళ్ళు సబ్బుతో కానీ ఇతర కెమికల్స్తో కానీ స్నానం చేయకూడదు. ఆ రోజు చిటికెడు పసుపును ముఖానికి రాసుకొనిస్తే స్నానం చేయాలి. ఆడవాళ్ళైతే చిటికెడు పసుపును ముఖానికి రాసుకొని స్నానం చేయాలి. మగవారైతే చిటికెడు పసుపు నీళ్ళలో వేసుకొని స్నానం చేయాలి. అంతేగాని ఆ రోజు సబ్బుతో స్నానం చేయకూడదు.
అలాగే ఈరోజు నెలసరిలో ఉన్న ఆడవాళ్ళు అస్సలు పూజలు చేయకూడదు. చేస్తే పుణ్యం కాస్త పాపం చుట్టుకుంటుంది. ఆ పాపం మిమ్మల్ని 7 తరాల వరకు వెంటాడుతూ ఉంటుంది. అలాగే శివరాత్రి రోజు శివలింగంపై ఎట్టి పరిస్థితుల్లోనూ కుంకుమ వేయకూడదు. కుంకుమను ఎప్పుడు కూడా శివరికి సమర్పించకూడదు. శివుడు చల్లదాన్ని కోరుకుంటాడు. ఇంకా వేడిని కూడా పుట్టించే కుంకుమను ఎప్పుడు శివుడికి సమర్పించకూడదు. శివపూజలో గంజమ విభూతిని వాడాలి, ఇంకొక నూనె వాడకూడదు. అదేవిధంగా మహాశివరాత్రి రోజు చాలామంది బిల్వ దళాలతో శివుడికి పూజిస్తే కానీ ఆ బిల్వపత్రాలు అనడం శివరాత్రి రోజు పోయకూడదు. శివుడికి కోపం వస్తుంది. శివరాత్రికి ముందు రోజే బిల్వపత్రాలను కోసి తెచ్చుకోవాలి. అలాగే శివరాత్రి పూజల్లో శివుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సంపంగి పూలను కానీ తులసి ఆకులను కానీ సమర్పించకూడదు. లేని పోని కష్టాలు వస్తాయి. ఇవే శివరాత్రి రోజు చేయకూడని పొరపాట్లు కనుక అందరూ గుర్తుపెట్టుకుని శివరాత్రి రోజు తప్పని చేయకుండా జాగ్రత్త పండి. లేదంటే శివుడి అనుగ్రహానికి గురి అవుతారు. 7 తరాల కోపంతో పాపం చుట్టుకుంటున్న తర్వాత మిమ్మల్ని కాపాడడం ఎవరి తరం కాదు. ఈ అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్ కోసం ఈ వీడియోని చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఓం నమ శివాయ.